బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి ఎంతో మంది త్యాగదనుల కృషి ఫలితం కారణంగా విముక్తి పొంది ముబ్బగ్నిల జాతీయ జెండా రెపరెపలాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనికి ప్రవేశించింది. జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలందుకు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పోలీస్ అధికారులు ఆవిష్కరించి స్వేచ్ఛాయుత వాయుతో రెపరెపలాడుతూ ఎగురుతున్న జాతీయ పతాకానికి గౌరవవందనం సమర్పించారు. అనంతరం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరుగుతున్న స్వంత దినోత్సవ వేడుకలకు జిల్లా ఎస్పీ గారు మొదటిగా హాజరై సిబ్బంది నుండి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు కొడాలి నాని గారు, ప్రభుత్వ విప్ జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ జె నివాస్ ఐఏఎస్ గారు, జాయింట్ కలెక్టర్స్, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. అనంతరం పెరేడ్ వీక్షణకు సిద్ధం చేసిన ప్రత్యేక వాహనంలో జిల్లా ఎస్పీ గారు, కొడాలి నాని గారు, కలెక్టర్ల గారితో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి గారు ప్లటూన్ల వారీగా పెరేడ్ను పరిశీలించి సిబ్బంది నుండి గౌరవవందనం స్వీకరించారు. తదుపరి స్వతంత్ర సమరంలో పాల్గొని దేశానికి స్వంతం రావడానికి ప్రముఖ పాత్ర వహించిన స్వంతంత్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం గావించారు. ముఖ్య అతిథి స్వంతంత్ర దినోత్సవ వేడుకలకు, ప్రభుత్వ పథకాలకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీస్ సిబ్బందిచే నిర్వహించబడిన కవాతు కార్యక్రమం వీక్షించి సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ పథకాలకు సంబంధించి రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అందులో మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన దిశ యాప్ వినియోగం, మహిళల భద్రతకు నిరంతరం గస్తీ కాసే దిశ ద్విచక్ర వాహనాలు, మహిళలపై ఏదైనా దాడి జరిగితే వెనువెంటనే సంఘటనా స్థలంలో వివరాలు సేకరించేందుకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వాహనంతో చేసిన కవాతు ఆద్యంతం వీక్షకులను ఆకర్షించి పోలీస్ మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీస్ శాఖలో నేర ఛేదనలో గానీ శాంతి భద్రతల పరిరక్షణలో గానీ ప్రముఖ పాత్ర పోషించి విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉత్తమ సేవా పథకాలను అద్దుల చేతుల మీదుగా పోలీస్ అధికారులకు అందజేశారు. ఇదేకాక అన్ని శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబడిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పోలీస్ బ్యాండ్తో జాతీయ గీతాన్ని ఆలపించి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ముగించారు.